ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటనేది మీకు తమ్నైల్ చూసి అర్థమైపోయింది కదా. సో ప్రతి ఇల్లాలు ఏంటంటే, సో కొన్ని చిన్న చిన్న టిప్స్ అనమాట. ఈ టిప్స్ని కనుక ఫాలో అయినట్లయితే, సో వాళ్ళ డేని మనము ఏమంటారు, వాళ్ళ ఆ రోజుని ఈజీగా గడపచ్చు అనమాట. అంటే ఈరోజు ఏం పనులు చేయాలి, సో చాలా వర్క్స్ ఉంటాయి కదా. సో హౌస్ వైఫ్ అంటే చాలా వర్క్స్ ఉంటాయి, చాలా బిజీ ఉంటాయి. సో ఎప్పుడు పనులు ఎలా, టైంని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ అనమాట. సో నా ఎక్స్పీరియన్స్తో కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు 2 kids ఉన్నారు కదా. సో పాప స్కూల్ ఉంటుంది, అలాగే నాకు యూట్యూబ్ వీడియోస్, మళ్ళీ ఇంట్లో పనులు, చిన్న బాబు, సో ఇన్ని మేనేజ్ చేసుకుంటూ నేను ఎలా టైంని మేనేజ్ చేసుకుంటున్నాను అనేది నా ఎక్స్పీరియన్స్తో మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను. యూజ్ అయినట్లయితే ట్రై ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతాయి ఆ టిప్స్ ఏంటనేది, ఓకేనా. సో ప్రతి ఇల్లాలు అంటే ప్రతి హౌస్ వైఫ్ మార్నింగ్ లేవగానే ఏంటంటే డిటాక్స్ డ్రింక్ తీసుకోవాలి. అంటే అది లెమన్ వాటర్ కావచ్చు, అంటే హాట్ వాటర్లో లెమన్ మింటుకొని అయినా తీసుకోవచ్చు, జీరా వాటర్ తాగొచ్చు, లేదంటే ధనియా వాటర్ తాగొచ్చు, లేదంటే కుకుంబర్ వాటర్ తాగొచ్చు, ఇలా ఏదైనా సరే డీటాక్స్ డ్రింక్ని తీసుకోవాలన్నమాట. సో లేవగానే బ్రష్ చేసిన వెంటనే తీసుకోవడం వల్ల ఏమవుతాయి, మన బాడీలో టాక్సిన్స్ అనేవి మంచిగా రిలీజ్ అవుతాయి. సో దీనివల్ల బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో మనము డల్గా నీరసము అనేది అంతా పోయి బాడీ మంచి యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఇది తప్పకుండా ఫాలో అవ్వండి, ఓకేనా. సో హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే వెయిట్ కూడా లాస్ అవుతాము, సో బాడీ కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది. సో ఇది టిప్ నెంబర్ 1. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే, డిటాక్స్ డ్రింక్ తీసుకున్నప్పుడు మీరు ఒక డైరీ తీసుకోండి, లేదంటే ఒక బుక్ తీసుకోండి, ఓకేనా. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేయాలి, ఈరోజు పనులు, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, సో కిడ్స్కి స్నాక్స్ ఏం చేయాలి, సో ఇల్లు ఉడవడం కానివ్వండి, అంట్లు తోమడం కానీ, ఇలా ఈరోజు చేయాల్సిన పనులన్నీ ఏమి ఉన్నాయని ఒక పెద్ద ఒక లిస్ట్ రాసేసుకోండి. మార్నింగ్ నుంచి ఐ మీన్ నైట్ వరకు ఏమేమి పనులు ఉన్నాయి, ఈరోజు ఏ టైంలో ఏం చేయాలి అని మొత్తం రాసేసుకున్నారనుకోండి, సో మీకేం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అది చూసినప్పుడల్లా బూస్టింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ పనులు ఉన్నాయి, మనం ఈరోజు కంప్లీట్ చేసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ పెండింగ్ పడిపోతాయి, చాలా ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఆ రోజు పనులు ఆ రోజే కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. సో పెండింగ్ పెట్టకూడదు. సో మనము కరెక్ట్గా ఇలా బుక్ ఫాలో అయ్యామనుకోండి, సో మనం కరెక్ట్గా చేస్తాము, టైం కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే సో పలానా టైంకి ఇది చేయాలి, పలానా టైంకి పిల్లలకు ఫుడ్ పెట్టాలి, పలానా టైంకి పిల్లల్ని కింద తీసుకెళ్ళాలి, సో ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి, సో ఇలా అన్నమాట. సో ఏంటంటే ఎంతసేపు వైఫ్ అనేవాళ్ళు ఎంతసేపు పిల్లలు ఇల్లు ఇవే కాకుండా తన హెల్త్ గురించి కూడా మంచిగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే తను హెల్దీగా ఉందనుకోండి, ఇంటిల్లి పాజీ హెల్దీగా ఉంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు, అండ్ ఏమంటారు మంచిగా హ్యాపీగా కూడా ఉంటారు, అంతే కదా. సో ఏంటంటే మీరు బుక్ తీసుకొని రాసి పెట్టుకోండి, సో నేను పలానా టైంకి ఈ పని చేయాలి, పలానా టైంకి ఈ పని చేయాలి, సో ఇవన్నీ రాసి పెట్టుకున్నారనుకోండి, మీరు ఇన్ టైంలోనే టైంకి మీరు రాసుకున్నారంటే ముందుకే మీరు టకటక ఆ పనులని కంప్లీట్ చేస్తారు. లేదనుకోండి అబ్బా చేయొచ్చులే, మళ్ళీ చేయొచ్చులే అనుకుంటే అది పెండింగ్ పడిపోతూనే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే సో ఒకప్పుడు నేను కూడా ఇలాగే చేశానమాట. సో నేను ఎప్పుడైతే యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను టైం ఒక షెడ్యూల్ పెట్టుకున్నానమాట. సో ఓకే, నేను ఈ టైంకి ఇచ్చారు, ఈ టైంకి బాబుని పడుకోబెడితే నేను ఇప్పుడు వీడియో తీసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటానన్నమాట టైంని. సో ఓకేనా, ఇదన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాకింగ్ చేయాలి. అంటే మీకు వీలైనప్పుడు అనమాట, మార్నింగ్ 6 కానీ మార్నింగ్ చేస్తే చాలా మంచిది అనమాట హెల్త్కి. అండ్ లేదంటే ఈవినింగ్ టైం కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ ఏదో ఒక టైంలో ఒక 1 hour వాకింగ్ చేయాలి. దీనివల్ల బాడీలో మంచి ఉత్తేజం అనేది వస్తుంది అనమాట, యాక్టివ్నెస్ అనేది వస్తుంది, వెయిట్ లాస్ అవుతారు, సో బాడీ చాలా చురుకుగా ఉంటుంది అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మంచిగా డ్రెస్ చేసుకోవాలి. అంటే అబ్బా ఇంట్లోనే ఉంటున్నాం కదా, మేము ఎక్కడికి పోతున్నాము, ఇంట్లోనే ఎంతసేపు పాత వేసుకుంటారనమాట, నైట్ ఇల్ దిగేస్తారు. నేను కూడా ఒకప్పుడు ఇదే చేసేదాన్ని. సో ఎంతసేపు నైట్ ఇల్ వేసుకోవడం వల్ల డల్నెస్ ఆటోమేటిక్ మనకు తెలియకుండానే డల్నెస్ అనేది వస్తుంది. అబ్బా ఏమంటే నీరసం వచ్చేస్తుంది అనమాట. సో డల్ అనిపిస్తుంది, అబ్బా ఏం పోతాంలే, ఎక్కడికైనా వెళ్ళడానికి ఏం పోతాంలే, సో మళ్ళీ డ్రెస్ మార్చుకోవాలి, అంత ఓపిక లేదులే, సో ఇట్లా అయిపోతుంది అనమాట. అదే మనం మీరు కాటన్ శారీలు వేసుకునే వాళ్ళు శారీ కానివ్వండి, డ్రెస్ వేసుకునే వాళ్ళు డ్రెస్ కానివ్వండి, నీట్గా అంటే మరి కొత్తవనే కాదు డైలీ వేసుకునేటువైనా సరే నీట్గా డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, బాడీ చాలా ఉల్లాసంగా ఉంటుంది, సో ఎక్కడ లేని ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఏంటంటే మంచిగా డ్రెస్ చేసుకున్నామంటే సో బాడీ యాక్టివ్ మంచిగా ఉంటుందని ఆ రోజు అనేది చాలా హ్యాపీ, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఈ పనులు ఇప్పుడు చేయాలన్నట్టు ఏమంటారు అనిపిస్తుంది అనమాట, ఓకేనా. ఇదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమంటారు
ఫోన్కి దూరంగా ఉండాలి. సో మీలో ఎంతమంది ఫోన్కి దూరంగా ఉంటారు చెప్పండి. సో ఎవ్వరు ఉండలేరు కదా. సో ఏమీ నేను కూడా ఉండలేను. ఒక అట్లీస్ట్ మీరు పర్ డేలో 2 అవర్స్ అయినా ఫోన్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఫోన్ పట్టుకున్నారనుకోండి ఇంకా స్టార్ట్ చేస్తారు యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఇంకా టైం అలా 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 గడిచిపోతూనే ఉంటుందన్నమాట. సో ఇలా ఎప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాలు చూద్దాము అనేసి ఇట్లా స్టార్ట్ చేస్తారు. సో అది పోను 4 అవర్స్ అయిపోయింది. దీనివల్ల పనులన్నీ పెండింగ్ అయిపోతాయి. సో దీనివల్ల మనకే కదా. సో మళ్ళీ మనమే చేసుకోవాలి అవునా కదా. సో అట్లీస్ట్ మీరు 2 అవర్స్ అయినా ఫోన్కు దూరంగా ఉన్నట్లయితే అన్ని పనులు చకచకా అయిపోతాయి అన్నమాట. సో ఇదన్నమాట. అండ్ ఇంకొకటి ఏం చేస్తే మనది మనము తక్కువ చేసుకోకూడదు. ఏంటంటే మాకు ఇంట్లోనే ఉంటున్నాం, మేము ఏం చేయట్లేదు, సో ఎప్పుడు ఇల్లు ఇంట్లోనే మా పిల్లలతోనే సరిపోతుంది సో అని అనుకోకూడదు అన్నమాట. సో ఎందుకంటే మనము చేపట్టే కదా మన ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో అలా పాజిటివ్గా అనుకోవాలి. లేదంటే మనలో మీకు ఏదైనా టాలెంట్ ఉందనుకోండి, ఒకరికి కొందరికి క్రాఫ్ట్లో టాలెంట్ ఉంటుంది, కొందరికి పెయింటింగ్స్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయన్నమాట. సో మీకు ఏమైనా అలా ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు దాంట్లో కొంచెం టైం కేటాయించండి ఓకేనా. దీనివల్ల మంచి ఏమంటారు మనసుకి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. సో హ్యాపీ ఉంటుంది. మీ టాలెంట్ని కూడా మీరు ప్రూవ్ చేసుకునవచ్చు అన్నమాట. సో ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా కరెక్ట్ టైం మెయింటైన్ ఏమంటారు టైంని బ్యాలెన్స్ చేసుకొని కూడా మీలో ఉన్న టాలెంట్ని మీరు చూపించుకోగలరన్నమాట. సో నా గురించి మీరు గ్రేట్ అనిపించుకోవచ్చు అన్నమాట అవునా కదా. చెప్పండి నిజమే కదా నేను చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇంకా రోజు నైట్ అయిందనుకో, డే అయిపోయింది అనుకోండి, సో అన్నీ రాసుకోవాలి. సో ఈరోజు అన్నీ మనం ఏమేం చేసాము, సో పిల్లలు ఏం తిన్నారు, సో ఎక్కడికి వెళ్ళాము, సో ఈరోజు ఇంకేమైనా పెండింగ్స్ మిగిలిపోయాయా, అన్నీ కంప్లీట్ చేసామా, ఇలా అన్నిటికి మనము చేసిన పనులన్నీ ఒకవేళ రాసుకోవడము లేకపోతే టిక్ పెట్టుకోవడం వల్ల అయితే వేసుకున్నాం అనుకోండి, సో మనకు అదొక చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓ మనం అన్నీ సక్సెస్ఫుల్గా ఈ డే మొత్తం కంప్లీట్ చేసాము, ఏం పెండింగ్ లేదు, సో పర్ఫెక్ట్గా మనం మన డేని కంప్లీట్ చేసాము అన్న ఏమంటారు తృప్తి అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చాలా చిన్నవి అండి, నథింగ్, చిన్నవి అనమాట. సో కానీ దీనివల్ల చూసారా ఎన్ని బెనిఫిట్స్, ఐ మీన్ ఎంత ఎన్ని యూజెస్ ఉన్నాయో. సో ఇలా చేయడం ఈ చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే సో మనం ఎన్ని పనులైనా చకచకా చేయచ్చు, మన డేని చాలా ఎంజాయ్గా హ్యాపీగా ఉల్లాసంగా గడపచ్చు అవునా కదా. చెప్పండి నేను చెప్పింది నిజమే కదా. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను ఎన్నెన్నో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో అన్నీ మీకు యూజ్ అయ్యేటటువంటి వీడియోసే నేను చేస్తానన్నమాట ఓకేనా. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో, సో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బాయ్, టేక్ కేర్.